జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చిన్న సినిమా స్టార్ స్టేటస్ లేని హీరో, ఈ సినిమాలో ఏముందని అనుకున్న వారికి తన సినిమాతో నోళ్లు మూయించాడు హనుమంతు. తన బలాన్ని సిల్వర్ స్క్రీన్పై ప్రదర్శించి ప్రేక్షకుల బలగాన్ని కూడగట్టుకున్నాడు. హనుమాన్ సినిమాకు కలెక్షన్ల ప్రవాహం పారుతోంది. సౌత్ నార్త్తో పాటు ఓవర్సీస్లో కూడా ఊహించని రేంజ్లో డిమాండ్ దక్కుతోంది. ఈ సినిమాకు ముందు థియేటర్ల కొరత ఏర్పడింది, కానీ ఇప్పుడు థియేటర్లే ఈ సినిమా టాక్ బాగుండడంతో వారే ప్రదర్శిస్తానికి ముందు వస్తున్నారు. ఇక కంటెంట్ ఉన్న సినిమాకి ఎలాంటి ప్రమోషన్ అక్కర్లేదు, చూసిన జనాలే ప్రమోషన్ చేస్తారు అని ఇటీవల కాలంలో నిరూపించిన సినిమా ఇది. మొత్తానికి సూపర్ హీరో అనిపించుకుంది ఈ సంక్రాంతికి హనుమాన్. సంక్రాంతి రేసులో ఎంతో ఘాటుగా ఉంటుందని అందరూ ఊహించిన గుంటూరు కారం సినిమాతో పోటీకి దిగాడు హనుమాన్. జనవరి 12 ఈ 2 సినిమాలు థియేటర్లకు వచ్చాయి. హనుమాన్ టీం మాత్రం ముందు నుంచి గుంటూరు కారం సినిమాతో తాము పోటీ పడడం లేదని, ఆ సినిమాతో పాటుగా వస్తున్నామని చెప్పారు. ఒకే రోజు రిలీజ్ అయిన సినిమాలను పోల్చడం అనేది కామన్. అయితే గుంటూరు కారం సినిమాకు కూడా పాజిటివ్ హిట్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సంక్రాంతికి ఈ సినిమాకు తిరుగులేదనే చెప్పాలి. ఒక్కసారిగా ఇప్పుడు హనుమాన్ ట్రెండ్ షురూ అయింది. పైగా తొలి రోజే హనుమాన్ మూవీకి దేశ విదేశాల్లో భారీ రేంజ్ వసూళ్లు వచ్చాయి. హనుమంతుడి బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాను జనం బాగా మెచ్చుకుంటున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు. 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ తొలి రోజే 12.5 కోట్ల వరకు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి హనుమాన్ సినిమాకు మొదటి రోజు థియేటర్స్ తక్కువ దక్కాయి. అయితే ఫస్ట్ డే రెస్పాన్స్ బాగా రావడంతో థియేటర్ల సంఖ్య పెంచుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆన్లైన్ టికెట్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో కూడా హనుమాన్ డిమాండ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జ నటించారు, అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది. వీరిద్దరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి సలాం కొడుతున్నారు కూడా. ఇక 2వ రోజు కూడా హనుమాన్ సినిమా ఆక్యుపెన్సీ చాలా బాగుంది. 2వ రోజు సుమారు 10 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు. 100కి 100% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో 7.5 కోట్లు, సీడెడ్ 4 కోట్లు, ఆంధ్ర 9.5 కోట్లు, మొత్తంగా వరల్డ్ వైడ్గా 26.5 కోట్లుగా జరిగింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27.5 కోట్లుగా ఉంది. మొత్తానికి ఈ సినిమాకి సూపర్ టాక్ రావడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.